ఈ నెల 8వ తేదీన బజారత్నూర్ మండలం జాతల్ర గ్రామంలో దండారీ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ దండారీ ఉత్సవాలను జాతల్ర గ్రామానికి చెందిన ప్రస్తుత ఆదిలాబాద్ లోక్సభ సభ్యులు గొడాం నాగేష్ దగ్గరుండి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవానికి బజారత్నూర్ మండలంలో ఉన్న 25కు పైగా గోండుగూడాల నుండి దండారీ బృందాలు వచ్చి జాతల్ర గ్రామంలో కోలాటం, గుసాడి నృత్యాలు చేశారు. వందలాది గుసాడి వేషాలు, కోలాటం వేసేవారు, డప్పులు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. వచ్చిన బృందాలన్నింటికీ జాతల్ర గ్రామ ప్రజలందరూ సాంప్రదాయాలతో అతిథి మర్యాదలు చేశారు. ముందుగా జాతల్ర గ్రామ నివాసి ప్రస్తుత ఆదిలాబాద్ లోక్సభ సభ్యులు గొడాం నాగేష్ మాట్లాడుతూ జాతల్ర గ్రామంలో ఈ దండారీ ఉత్సవాల నేపథ్యాన్ని వివరించారు. మా ఆదివాసీ గోండు గిరిజన సోదరులకు అత్యంత పవిత్రమైనటువంటి గుసాడి దండారీ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మా జాతర్ల గ్రామంలో మా మండలానికి సంబంధించినటువంటి ప్రతి గిరిజన గూడెం నుంచి గుసాడి దండారిని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది గత 8-9 సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ సంబరాలు దీపావళి అయిన మరుసటి రోజు జరుపుకుంటా ఉన్నాం. సరే, మా సాంప్రదాయం మా దీని ప్రకారంగానైతే ఒక గ్రామానికి ఇంకో గ్రామం వెళ్ళడం, ఇంకో గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్ళడం, మ్యాక్సిమంగా అయితే ఒక గ్రామస్తులు 2 గ్రామాలని ఆహ్వానించడం, అదే మాదిరిగా వెళ్ళాలనుకుంటే కూడా 2 గ్రామాలకంటే ఎక్కువగా వెళ్ళలేక సమయాభావం వల్ల అందరూ కలుసుకునే పరిస్థితి లేని మూలంగా మేము ఒకటి ఆలోచించడం గ్రామస్తులందరము. సరే, ఒక మన పద్ధతి ప్రకారంగా, మన సాంప్రదాయ ప్రకారంగా, మన ఆచారం ప్రకారంగా, మన యొక్క వాల్యూస్ ప్రకారంగా 1-2 గ్రామాలని అది పిలిపించి కార్యక్రమం చేయడం గ్రామంలో, దాంతోపాటుగా మొత్తం పరిసర గ్రామాలన్నింటినీ కూడా, ముఖ్యంగా మా యొక్క బజారత్నూర్ మండలంలో 32 మా గిరిజన గూడల్లో, ఆదివాసీ గూడల్లో దండారీ కార్యక్రమాలు జరుగుతాయి. 32 గ్రామాలను కూడా మేము ఆహ్వానించినాం. 32 గ్రామాలలో 24 గ్రామస్తులందరూ కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్గా ఇప్పుడు వస్తూ ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే ఈ గుసాడి దండారి అనగానే మాకు ఒక పెద్ద పండుగ, చాలా భక్తి శ్రద్ధలతోటి మేము దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందరం కూడా ఒక దగ్గర కలిస్తే ఏ విధంగా ఉంటుంది అనుకునే, ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి ఒక 10-20 గ్రామస్తులను పిలిపించి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది నిరంతరంగా కొనసాగబడలేదు. కానీ మా గ్రామస్తులందరూ దీన్ని ఒక నిరంతరంగా కొనసాగించే ప్రక్రియగా, సరే ఆర్థికంగా భారం పడ్డా దీనికి మనం, ఎందుకంటే ఇంత సంబరంగా జరుపుకునే, అందరు కలిసికట్టుగా జరుపుకునే ఈ పండుగని అందరం కలిసికట్టుగా జరుపుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి భావించి గత 8-9 సంవత్సరాల నుంచి నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాం. చాలా గత 3-4 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళే మొదలే డేట్ అడుగుతూ ఉన్నారు, సార్ ముందే మాకు చెప్పండి, మాకు వేరే గ్రామాలకి పోవాలకి మేము టైం సెట్ చేసుకుంటాం అని చెప్పేసి ముందే చాలా ఉత్సాహంతో వాళ్ళు పార్టిసిపేట్ అయిపోయి అవడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. నిజంగా ఒక మంచి కలయిక అనేది మా ఆదివాసుల్లో మంచి పండుగ సందర్భంగా, ఈ గుసాడి సందర్భంగా ఒక మంచి కలయిక అనేది కనబడతా ఉంది. మా గ్రామస్తులకు ఇంకా చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎందుకంటే పక్క మేము బోత్ మండల వాళ్ళమో, లేకపోతే గుడియత్నూరో ఇచ్చోడనో, పక్క మండల వాళ్ళం మేము కూడా ఉన్నాం కదా, మాకెందుకు ఆహ్వానిస్తలేరని చెప్పేసి ఒక 2-3 సంవత్సరాల నుంచి అయితే చాలా ప్రెషర్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకంటే ఒక వాస్ట్గా అందరిని పిలిపించి, అంటే కొన్ని మనం చేసే ఏర్పాట్లలో కొన్ని ఎక్కువ తక్కువైన ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మాకు కొన్ని చాలా కట్టుబాట్లు ఉంటాయి, ఆ కట్టుబాట్లకు అనుగుణంగానే మనం చేయవలసి వస్తుంది. జనం ఎక్కువ వచ్చేసి
మనం చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకోసమే కట్టుబాట్ల కంటే మర్యాదలు, సరే మర్యాదలు చేయకపోతే ఇబ్బంది వస్తుంది. అందుకోసమే మేము గిరి తీసుకొని బజారత్నూర్ మండలాన్ని మాత్రమే రిస్ట్రిక్షన్ చేసుకుని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. నిజంగా వాళ్ళందరి యొక్క కోఆపరేషన్ చాలా ఉంది. 3 సంవత్సరాల క్రితం అనుకుంటా కదా ఢిల్లీకి గుసాడి బృందాన్ని తీసుకెళ్ళి మీరు జాతీయ ఆదివాసీ సాంస్కృతిక సమ్మేళనం అనుకుంటా అందులో వీళ్ళని ప్రదర్శింపజేశారు. అప్పుడు బాగా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం నిర్వహణలో మరింత ఉత్సాహం కనిపిస్తున్నట్టుగా. ఎస్, ఆ నేపథ్యం నిజంగా మీరు దాన్ని గుర్తు చేయడం అనేది చాలా సంతోషం. ఢిల్లీకి మేము 2015 సంవత్సరంలో ఢిల్లీకి నేషనల్ ట్రైబల్ కార్నివాల్ ఉండింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుంచి మాకు స్పెషల్గా ఒక ఎంపీగా నాకు చెప్పి మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంచి ప్రదర్శన ఇవ్వగలిగింది, కళారూపాన్ని ప్రదర్శింపజేయడానికి మీరు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం చేత రియల్గా ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ జగన్మోహన్ కావచ్చు, అదే మాదిరిగా ITDPO కర్ణన్ కావచ్చు, మేమందరం కూడా ఇది చేసుకుని దాదాపుగా 72 మంది కళాకారుల్ని మేము జాతీయ స్థాయిలో జరిగినటువంటి ప్రధానమంత్రి గారు, ట్రైబల్ అఫేర్స్ మినిస్టర్ గారు, దాదాపుగా 6-7 మంది సెంట్రల్ మినిస్టర్స్ ప్రధానమంత్రి సమక్షంలో 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి యొక్క దాంట్లో పార్టిసిపేట్ కావడం నిజంగా మాకెంతో సంతోషాన్ని, మా కళారూపాల్ని మా ప్రదర్శనని చూసి మేము చాలా గమనించాం. ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రులతో సహా ప్రధానమంత్రి కూడా మా ప్రదర్శనని చూసి క్లాప్స్ కొట్టడం జరిగింది. చాలా సంతోషపడ్డాం. రియల్గా మీరు అన్నట్టుగా ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత చాలా, ఎందుకంటే అది మనకి మీడియాలో రావడం, టీవీలో కూడా చాలా నేషనల్ ఛానల్స్లో రావడం, ప్రాంతీయ ఛానల్స్లో రావడం వల్ల చాలా ఎక్స్పోజ్ రావడం, దాంతోపాటు మా వాళ్ళలో కూడా ఓహో మా కళారూపం ఈ విధంగా అన్ని సమాజాలన్నీ కూడా గుర్తింపునిస్తూ ఉన్నాయి అనేది ఒక ఇది వచ్చేసిన తర్వాత మేమెందుకు ఇంకా బాగా చేయకూడదు అని చెప్పేసి ఒక 3 సంవత్సరాల నుంచి మాత్రం మీరు అన్నట్టుగా నేను మా గ్రామమే కాదు కొన్ని గ్రామాలను వెళ్ళి చూస్తూ ఉంటే కూడా నేను ఈ మీద దాదాపుగా ఒక 4-5 రోజుల నుంచి తీరిక లేకుండా వాళ్ళు పిలవడం మేము చూస్తూ ఉంటే నిజంగా గ్రామాల్లో కూడా మంచి స్టెమెండస్ వాళ్ళలో ఇది రావడం జరిగింది, ఇంకా చాలా ఉత్సవం రావడం జరిగింది. నిజంగా నేను అందుకే అక్కడక్కడ చెప్తూ ఉంటా, నిజం మనకి దీనికంటే ఆస్తి పెద్దది ఏం లేదు, మనకున్నటువంటి ఆస్తి ఇదే అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. జాతర గ్రామ నివాసి రాయ్ సెంటర్ జిల్లా అధ్యక్షులు మడావి బలిరామ్. మరి మేము గ్రామ పెద్దలం అందరము ఇక్కడ కూర్చొని మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత మేము ఇక గుసాడి నృత్యము మరి మన మండలం నుంచి పిలిపించాలని మేము ఆలోచించి ఈ రోజున మరి గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జాతరల గ్రామంలో ఈ గుసాడి నృత్యం మరి పిలిపిస్తున్నాము. దాదాపుగా 2006లో 12 టీమ్స్ వచ్చినాయి గుసాడి టీమ్స్. మరి అవి 12 టీమ్స్ని మరి ఇక్కడ మరి మా సాంప్రదాయం పరంగా మరి మేము వాళ్ళని ఇక్కడ పిలిపడం జరిగింది. మరి వాళ్ళు అంటే మా ఈ ఒక ఏత్మసారా పేన్ అని మేము అనుకుంటున్నాము. మరి ఆ దేవుడి గురించి మరి ఇక్కడ పాడే పాటలు మొత్తం మా గోండీలలో ఉంటాయి. మరి అవి ఏత్మసారా పేని యొక్క గోండి పాటలు పాడుతూ వారు ఇక్కడ చచ్చోయి ఆడతారు. మరి ఆ చచ్చోయిలో చాలా మీనింగ్స్ ఉంటాయి. మరి మేము మరి వాళ్ళని ఇక్కడ పిలవడం ఈ సంవత్సరం, మరి వచ్చే సంవత్సరము మేము వాళ్ళ ఊర్లో పోవడం ఇలాంటివి జరుగుతాయి. మరి మేము వాళ్ళతో మాకు మంచి పరిచయాలు సంబంధాలు ఇలా పెరుగుతూ పోతున్నాయి. మరి మేము మా తరతరాల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని మేము ఇలాగే కొనసాగాలని మేము ఆ ఏత్మసార దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం దాదాపుగా 3000 పైన ఉంటారు. ఈ సంవత్సరం మాత్రం టీమ్స్
చాలా మేము 30 గ్రామాలను పిలిపించినాము. 30 గ్రాముల నుంచి దాదాపుగా 25 టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ మా దగ్గర లిస్ట్ సుఖం ఉంది. అయితే వాళ్ళని మేము అన్ని సౌకర్యాలు ఇక్కడ మరి వాళ్లకు భోజనాలు కానీ వాళ్ళు రాను పోను ఆటోలు పెట్టినాము. ఈ సంవత్సరంతో పాటు 3 సంవత్సరాలు నడుస్తున్నది. ఇంత ముందు సుఖ నిర్వహిస్తాం. మీరు దండారి ఉత్సవం ఎందుకు చేస్తారో చెప్పుకొస్తున్నారు జాతర గ్రామ మాజీ సర్పంచ్ పేందోర్ ఈశ్వర్. సార్, ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీ వస్తున్నది. ఏమన్నంటే పెద్దల నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతరాల నుంచి వస్తున్నది. ఇక ఏమన్నంటే చిన్న పెద్ద దేవుణ్ణి మొక్కితే పంటలు బాగా పండుతాయని మా నమ్మకము. బాగా పవిత్రంగా ఉండి మొక్కుతాము. ఎట్లా మొక్కినామో ఆ పని సక్సెస్ అవుతుంది అది నమ్ముతున్నాం. మరి కొన్ని వందల సంఖ్యలో మీ గ్రామానికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది ఈ దండారి ఉత్సవానికి? బెస్ట్ అనిపిస్తున్నది సార్. ఎందుకంటే మేము పిలవగానే కొన్ని గ్రామాలు అంటే లేడీస్ కూడా కార్తీక మాసంలో గుసాడి నృత్యాలు చూడటానికి, లేడీస్ నృత్యాలు చూడటానికి ఇక బాగా బెస్ట్ ఉంటుందని ప్రతిరోజు ఊరూరా సేమ్ ఇదే మాటలు జరుగుతూ ఉంటాయి. గిరిజన గ్రామాలలో రోజు 12 ఇట్లా టైం అవుతుంది సార్. ఆనందం అనిపిస్తుంది. జాతల గ్రామ వృద్ధ మహిళ గోండిలో ఇలా అంటుంది. పొరలు అత్రం సంబుబాయి జాతరల నేను మావా కోయితురాం పేనుకు పొరపాటు దాన్ని గావత్రప్పు నాలుగు సగనా పేనుకు మంతా అవు పేనుకు మావా డండరి తీన్ శాఖను సెబేత మా కోయితురాం పేనుకు అవి కొను మమ్మటికిసారు మనతో మమ్మటిగా దివాడి ఇత్తికి మావా డండరి డగ్గూరు మా కోయితురా మావా కోయ పేను కాదు పొరపాటు దాన్ని గావత్రప్పు మా తా పేనుకు ఎందుకు మా కోయితురు అవి కొను తీసారు మనతో మమ్మటు. వేరే ఊళ్ళ నుండి వచ్చిన దండారి బృందాలకు చేసే మర్యాదల గురించి, ఏర్పాట్ల గురించి నవజ్యోతి యూత్ సభ్యుడు శ్రీకాంత్ ఇలా అంటున్నాడు. మేము అందరం మా యూత్ సభ్యులందరూ కలిసి అందరూ మన గ్రామ ప్రజలు అందరూ చిన్న పెద్ద అందరూ వచ్చి అన్నీ మొత్తం క్లీన్ చేసేసి మన కొబ్బరి ఆకులతో జెండలు అన్ని శుభ్రం చేసి ఆ తర్వాత ఆవు పేడతోని మొత్తం తలుపు జల్లేస్తాం. వచ్చిన దండారి వాళ్లకు మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు, వారికి ఏమేమి అందిస్తారు అన్నట్టు? ముందుగా దండారి బృందానికి అందరికీ మేము వాళ్ళని ఫస్ట్ సాంప్రదాయంగా మేము డప్పుల చప్పులతో స్వాగతం పలుకుతాం. ఆ తర్వాత మా నవజ్యోతి క్లబ్ సభ్యులందరే ఛాయ్ కానీ వాళ్ళకి భోజన సౌకర్యం వాటరు అన్నీ దగ్గరుండి మేమే చూసుకుంటాం. సుమారు ఎంతమంది మీ సభ్యులు ఉన్నారు? 70 మంది. 70 మంది కూడా పాల్గొంటారు తప్పకుండా. ఎట్లా అనిపిస్తుంది మరి ఇంతమంది వివిధ గ్రామాల నుంచి వచ్చే దండారి వాళ్లకు సేవ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషాన్ని ఇస్తుంది. మా ఊరే కాకుండా ఇంకా మా విలేజ్ వాళ్ళందరూ పక్క విలేజ్ అందరికీ మేము చేయడం మాకు చాలా సంతోషమైన మా జాతరలలోనే జరుపుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఈ దండారి ఉత్సవాలకు వివిధ గ్రామాల నుండి వచ్చిన కొంతమంది దండారి బృందాల సభ్యుల అభిప్రాయాలు. నా పేరు శ్రీరామ్ సుభాష్. మా గ్రామం చింతల సాంగవే. దాదాపు 3-4 సంవత్సరాలు అవుతున్నది. స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం మేము వస్తున్నాం, పాల్గొంటున్నాం, ఘనంగా ఈ ఉత్సాహం నిర్వహిస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి ప్రతి సంవత్సరం ఇంతమందితో పాల్గొని ఈ దండారి ఆడటం, కోలాటం వేయడం ఎట్లా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఉత్సవాలు నిర్వహించడం వలన కనుమరుగైతున్నాం. మా కళ ప్రదర్శన ప్రదర్శించడం వలన యువతలో చైతన్యం మరి కళని బతికించినట్టు అవుతుంది. పాల్గొనడం కూడా మీకు ఆనందంగా? చాలా ఆనందంగా ఉంది. శ్రీరామ్ వెంకట్రావు.
సాలెగూడ. మా ఆదివాసిత డెండరి ప్రోగ్రామ్ బంద గాంధీజీకి సార్. మా ఆదివాసిత పరంపరి తాక్షర్మంత విడిగ్నల్ తన్లాసి దండరిత ప్రోగ్రామ్ మా నాటి భోగి గీందం సార్. ఫస్ట్ భోగి గీసి ఆత్మా సార్ పేరు సందు తన పూజ గీసి సందీర్ చుడు డగూర్ సందీరే వీరమాసి పూజ గీసి కాల్కిరంతం సార్. భోగి ఆత్మజే రెండు దియనే ముందు దియతే గుసడ్కాంతే గుసడ్ కాసి మళ్ళా నాటే దుసరా నాటే దాంతో మళ్ళా ఆకాశం ఉంచి మా ఎత్మ సార్ పేందు అది ఎత్మ సార్ పేన్ గిరి బాంధ అంత అయితే సార్ నాలుగు నాలుగు సగన్ మధ్యకి సారు సగన్గా దాంత సారు సగన్గా దాంత అగా మాని ఇచ్చి అగా ఉంది నైట్ మంచి మళ్ళీ శిఖరం తెచ్చి అగా మాని ఇచ్చి జీవన్ మూవును కీసి మళ్ళీ వాంతారు సార్. మళ్ళీ మావ నాటేగిరే ఇంక దుసరా డండరి మధ్యకి నాలుగు సగన మధ్యకి సారు సగన డండరి నాటే వాంత మావ నాటి ఊరికి వాతకే మానుగుని కీసి సందు బతలాందే జీవన్ కౌన్ కీసి సార్కి నార్ఖండి కూడ పెడమకి నాగరావు నా ఉప్పరపల్లి ద్రోపణం దేవరి తానం కీసి మా ఆదివాసి ద్రోపణన్న మా పేన్కు ఆత్మస్థూరు పేన్కు నా మా పేన్కు చొకటి ఆయన చొకటికి ఆయన ఏం జరి మావా ఇది జాతరల రాయ సెంటర్ తురుపు మావా ఈతలు వినంతి ఆత ఏం జరి మావా పేన్ పేన్కు నా ఉప్పు చూసినప్పుడు వినంతికి ఇంతో అదేం సాటి జై రామ్ రామ్ ఇదే నన్ను మూన్ సాల్కాంతం మూన్ సాల్కాంతం సార్ మూన్ సాల్కాంతంగ ఇదే రూపం నన్ను ఇదే ఫస్ట్ పాతం అదేం సాటి ఇది ఇంక నన్ను గురించి ఇంక పెద్ద సెలవు మాతో అసలు ఫస్ట్ మత్తేరు కాండేరు వాతే ఇంక నావా ఇంక వాతం ఇదడ వాతం ఇదడ నన్ను పేరు చూడు మాకి అదేం సాటి ఇద్దు ఇంక వాతం సార్. మావనారు ఎలా అయిపోలే నా పొరలో సిడం భీమరావు మా నాటే దీపావళి ముంబై ఉత్సాహంగా ఖర్చుతో సహా మస్తు గమ్మత్కి ఇంతం మా జాతిదిగా ఆదివాసులకుగా మొత్తం జాతి మొత్తం బెక్కెన్ సొనకుండా మస్తు చాలకు జరుపుతాం ఆదివాసులు భారతదేశంలో కానీ మొత్తం మొట్టమొదటిసారి ఇది ఆదివాసుల సమర మేము జాతరలా మా గుసడి దండరికును పీసి వాతాం మా ఎత్మ పేనుకును బేటికి అంసాటి జాతరలా వాతాం ఎలా అయిపోలేతాలు నాటన పొరలు దేగాం సర్పంచ్ కూడ భైరత్ మండల్ తోడతం శేఖర్ జాతర వాళ్ళకి రెండు మూడు సార్లు నాలుగు వాసర్ మంతం అడల్ ప్రోగ్రామ్ చోటు కార్యమంత షాపీ కార్యమంత వాసర్ మంతం ఈ విధంగా దండారి ఉత్సవాలు ఉదయం 2 గంటల వరకు కొనసాగాయి. ఇతర గ్రామాల నుండి దండారి బృందాల వెంట వచ్చిన గ్రామ పాట్లాల్ లేక పటేల్ను జాతర గ్రామ పెద్దలు శాలువాలతో సత్కరించారు. ఎక్కువ గ్రామాలలో నిన్న జరిగిన కోలబొడి అనే తంతుతో ఈ దండారి ఉత్సవాలు ముగిశాయి.